హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద తేజ ఆటోమొబైల్. సో ఈ రోజు మనము బెన్లింగ్ ఐకాన్ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి నేను కస్టమర్ రివ్యూ తీసుకొచ్చాను. సో ఈ వెహికల్ అయితే మీరు చూడొచ్చు, చాలా రఫ్ అండ్ టఫ్. మీకు ఆల్రెడీ ఒక క్లిప్ ముందే ప్లే చేశాను, మీరు చూసారు కదా. సో ఆ క్లిప్ ప్రకారం మీకు చూస్తే అర్థమవుతుంది, ఇంకా హెవీగా అయితే యూజ్ చేస్తారనమాట. సో అంతకంటే ఏ హెవీగా యూజ్ చేస్తారు, అసలు ఎలా యూజ్ చేస్తున్నారు, ఎన్ని కిలోమీటర్లు తిరిగారు, అసలు దీని కథా కమ్మం విషయం ఏంటి, అసలు ప్రతి ఒక్కటి కూడా మనము వీడియోలో అయితే తెలుసుకున్నాం. మనకి కస్టమర్ అయితే ఉన్నారు. సో అసలు యాక్చువల్గా అతను కస్టమర్ కాదని చెప్పారు, కానీ కస్టమరు ఆయనే అంటున్నారు. మళ్ళీ అసలు ఆ తిరకాస ఏంటో కూడా మనం ఇక్కడైతే చూద్దాము. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? నవీన్. నవీన్, ఈ వెహికల్ ఎన్ని రోజులు అయిందండి మీరు కొన్ని? 2 ఇయర్స్ అయింది సార్. 2 ఇయర్స్ అయిపోయింది. ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారు ఇప్పటికి? 20,000 కిలోమీటర్స్ తిరిగారు సార్. 2 ఇయర్స్కి 20,000 తిరిగారు సార్. దీని మీద ఏమేమి పనులు చేస్తారా మీరు సార్? ఇదైతే మేము యాక్చువల్గా అయితే మేము మా బిజినెస్ పరంగా తీసుకోలేదు. యాక్చువల్ అయితే హోమ్ పర్పస్ తీసుకోండి మా మేడం వాళ్ళకి ఇట్లా. ఓకే. అంటే నాది కాదు వెహికల్, అది ఓకే మా స్టేట్ వాళ్ళు తీసుకుని వాటి ఇంట్లో ఉపయోగిస్తాం మేము ఇట్లా అని తీసుకోరు కాబట్టి అది అట్నే అట్నే మాకు బిజినెస్ పరంగా ఇట్లా. ఇది మీరు తీసుకోలేదు, మీ స్టేట్ వాళ్ళు? మా స్టేట్ వాళ్ళు, మేము తీసుకోలేదు. ఓకే. మీరు అక్కడ వర్క్ చేస్తారా? మేము వర్క్ చేస్తాం కాబట్టి అది ఎక్కువ యూజ్ చేసి నేనే. మా మేడం వాళ్ళు అంతా 1 ఇయర్ ఇట్లా యూజ్ చేయలేదు, అది బిజినెస్ పరంగా మొత్తం నేనే యూజ్ చేస్తాను. ఓకే. ఏమేమి యూజ్ చేస్తారు దీని మీద? ఏమేమి దీనిపైన ఎక్కువ వెయిట్ వేసుకొస్తాం సార్? చక్కెర అంటే కిరాణా షాప్ అండి. ఎంత వెయిట్ వేస్తారు? వేసినప్పుడు 2 క్వింటాల్ వరకు. 2 క్వింటాల్ వేస్తాం. 2 క్వింటాల్ అంటే ఎన్ని కిలోలు ఉంటుంది? 200 కిలోలు అంటే 100 కిలోలు. 200 కిలోలు వేస్తారు. యాక్చువల్గా కంపెనీ దీనికి చెప్పింది 150 కిలోల వరకు లోడ్ వేసుకోవచ్చు, 130-150 మధ్యలో వేసుకోవచ్చు అని చెప్పారు. మాకు అది వేడికి లేదు, మేము ఇంకా 2.5 వేస్తాం ఒక్కోసారి. ఇంకట్లా 250 కిలోమీటర్లు కూడా వేస్తారు. అప్పుడు వేస్తున్నప్పుడు మీకు ఏమైనా డామేజెస్ రావడం? ఇంతవరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు సార్. ఏం ప్రాబ్లం ఇంతవరకు? ఏం ప్రాబ్లం రాదు, ఇలాంటి మాకు ఇబ్బంది లేదు. మా అంటే మా నెలలు చిన్న చిన్న చేసాయి. అంటే వీటి చిన్నవి ఉంటాయి లేండి, బ్రేక్ ఇష్యూస్ లాంటివి ఉంటాయి. లైక్ నేను చెప్పేది అలా కాదు, సెన్సార్ ప్రాబ్లం కానివ్వండి, మోటార్ ప్రాబ్లం కానివ్వండి, బ్యాటరీ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఇప్పటికైతే లేదు సార్. ఏం లేదు, ఏం లేవు అవి. ఇప్పుడు మీరు దీనికి సర్వీస్ చేయిస్తున్నారా? సర్వీస్ ఇప్పటికే 1-2 టైమ్స్ ఇప్పించింది. మీకు సర్వీస్ సెంటర్ నుంచి మీకు సపోర్ట్ ఎట్లా ఉంది? మీకు అమ్మిన డీలర్ దగ్గర నుంచి మంచిగా ఉంది సార్. ఆయన సర్వీసింగ్ మనకు ఉంటుంది కాబట్టి మాకు వెహికల్ ఇట్లా మాకు సపోర్ట్ చేస్తాం. అంటే మీరు కొన్ని 2 ఇయర్స్ అయింది కదా, 2 ఇయర్స్ తర్వాత కస్టమర్ ని పట్టించుకోకపోవడం చాలా మంది చేస్తూ ఉంటారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు సార్. మేము ఎప్పుడైనా మాకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్లీ అప్లై చేసేస్తాం. మీరు చెప్పగానే వెంటనే మీకు చేసిస్తారు? చేసిస్తారు. అండ్ మీకు ఈ వెహికల్ సస్పెన్షన్ పరంగా ఎలా ఉంది? సస్పెన్షన్ బాగుందా? గుంటల్లో అలా డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, నేను చూసాను మీరు మంచిగా ఉంది సార్. కొన్ని మీకు తెలియకుండానే ఒక షార్ట్ అయితే తీసాను అనమాట నేను. ఏదైతే మీరు నూనె క్యాన్స్ తీసుకెళ్తున్నారు కదా, ఒక 3 తీసుకెళ్తున్నారు. సో ఆ షార్ట్ అయితే తీసాను. సో ఇంకా ఏదో బ్యాక్ సైడ్ కూడా ఏదో వేస్తారు అని అంటున్నారు. బ్యాక్ సైడ్ ఇట్లా సంతులు గిట్లు వేస్తాం కదా సార్. మీకు లోడ్ బాగానే మోస్ట్ లోడ్ నేను ఇంటి పర్పస్ ఇట్లా మా ఇంటి కర ఇట్లా ఎక్కువ చేయాల వ్యవసాయం చేస్తుంది. ఓకే. వ్యవసాయం పరంగా ఇట్లా మేము మసాలా గిట్ల అన్ని తీసాను. ఓకే. మీకు జనరల్ గా కంపెనీ రేంజ్ అని చెప్పింది అంటే అదే ఎన్ని కిలోమీటర్లు చెప్పింది మీకు? అప్పుడు మాకు 50-60 అని చెప్పింది. 50-60 ఇట్లా మాకు కొద్దిగా 2 ఇయర్స్ ఇప్పుడు 45-50 వస్తుంది. అండ్ మీకు లో ఎండ్ మోడ్ లో వెళ్తేనే ఆ మైలేజ్ వస్తుంది, ఆ రేంజ్ వస్తుంది? మేము 4th గేర్ లో దానికి గేర్ సిస్టమ్ ఉంది సార్. 1st, 2nd, 4th. 4th గేర్ లో మాకు అనిపిస్తుంది. సో ఛార్జింగ్ టైం ఎంత టైం పడుతుంది దీనికి? 2 అవర్స్. 2 అవర్స్ చార్జింగ్. కంపెనీ వాళ్ళు ఎంత చెప్పారు మీకు? మాకు 3 అవర్స్ పెడితే ఫుల్ అయిపోతుంది, 60 కిలోమీటర్స్ వస్తాయని చెప్పారు. అయితే మేము 2 అవర్స్ పెట్టుకోండి, మాకు 50-40 అయితే మాకు సరిపోతుంది ఇప్పటికైతే. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీకు తెలుసా లేదో, ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ ఒకటి బ్లాస్ట్ అయింది. అవును సార్, చాలా మంది అదే అంటారు మా వెహికల్ చూసి దీనికి ప్రాబ్లం రాలేదంటే మాకు ఇలాంటి వారికి ఎంత ప్రాబ్లం రాలేదు అడుగుతుంటారా? మేము చాలా మంది అడుగుతున్నారు. అంటే మీరు ఇప్పుడు జనరల్ గా ఈ వెహికల్ కొనాలంటే ఎవరికైనా సజెస్ట్ చేస్తారా? కొనమని తీసుకో కంపల్సరీ సార్. ఇప్పుడు మాకు పెట్రోల్ విధంగా సేఫ్ అవుతుంది, మాకు ఇప్పుడు వెహికల్ లోకల్ గిట్లా మాకు చాలా సేఫ్ అయిపోతుంది. డైలీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు మీరు? డైలీ 50-60 కిలోమీటర్స్ తిరుగుతారు. నాకు అప్పటి మా ఊరు 30 వస్తుంది. ఓకే. లోకల్ కంపల్సరీ 20 తిరుగుతుంది. అంటే ఈ 2 ఇయర్స్ లో మీకు మీరు పెట్టిన అమౌంట్ రిటర్న్ అయిపోయింది. ఎంత కొన్నారు తిన్నప్పుడు? 75 అంటే 2 ఇయర్స్ కి లేక మీకు రిటర్న్ అయిపోయింది అమౌంట్ అంతా కంపల్సరీగా. మీకు సర్వీస్ ఇప్పుడు ఎంత చార్జ్ చేస్తున్నారు దీనికి? అంతే. అంటే జనరల్ గా దీనికి సర్వీస్ అయితే పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ ఏదైనా లూజ్ అయితే బిగించడం అంతే, అంత పెద్దగా ఏం సర్వీస్ ఏమి ఉండదు. సో ఈ సర్వీస్ దానికైనా వెళ్తారు కదా, సో మాక్సిమం ఎంత చార్జ్ చేస్తారు దానికి? కరెంట్ గా మైనర్ రిపేర్స్ కదా, చిన్న చిన్నగా 1,000-1,500 అలా చార్జ్ చేస్తారు. అంటే బ్యాటరీ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా ఎప్పుడైనా? బ్యాటరీ ఇప్పుడైతే రాలేదు సార్. అంటే బ్యాటరీస్ సడన్ గా డౌన్ అయిపోతున్నాయి అంటున్నారు చాలా కంపెనీస్ అన్ని కూడా. ఏమవుతుందంటే ఒక 40% బ్యాటరీ ఉన్నప్పుడు అట్లా సడన్ గా జీరోకి పడిపోతుంది. లేదు సార్, 20% ఉన్నప్పుడు జీరోకి పడిపోతుంది అంటారు. అట్లా మాకైతే ఇలాంటి ఇష్యూస్ రాలేదు. మళ్ళీ ఏ రాలేదు, చార్జర్ కాలిపోవడం గానీ మాకు అలాంటి ప్రాబ్లం రాలేదు సార్. ఏ ప్రాబ్లం అయితే మీకు ఏం రాలేదు? సో ఓవరాల్ గా మీకు బాగానే ఉంది? మాకు బాగానే ఉంది సార్. దీంట్లో బూట్ స్పేస్ వస్తుందా, లోపల స్పేస్ వస్తుందా? వస్తుంది.
ఎంత వస్తుంది మీకు? అది ఉపయోగపడుతుంది? అది ఉపయోగపడుతుంది. ఛార్జింగ్ చార్జర్ పెట్టుకునేదాన్ని? చార్జర్ పెట్టుకుంటాం. మా టీవీ బాక్స్ మళ్ళీ మేము 5 kg మన మూడు ఉంటాయి. 5 kg ఓకే. 5 kg కూడా దాంట్లో పెట్టేసి సార్ ఇంత ఉండదు కదా సార్ ఇట్లా కంపల్సరీ పడుతుంది. 5 kg పడుతుంది. ఓకే ఓకే. లోపల మీకు బూట్ లైట్ కూడా ఉంది కదా? ఓకే. ఇప్పుడు మీకు ఇది నాన్ డిటాచబుల్ బ్యాటరీ కదా? డిటాచబుల్ బ్యాటరీ. మీరు ఇండివిజువల్ హౌస్ లో ఉంటారా లేదంటే అపార్ట్మెంట్? ఇండివిజువల్ హౌస్ లో ఉంటారు. సో మీకు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటారు బ్యాటరీ చేయడానికి. సో ఛార్జింగ్ టైం ఎంత టైం పడుతున్నారు? 2 hours టైం. కంపెనీ కూడా మీకు అదే టైం చెప్పింది? 2.5-3 చెప్పింది. మేము 2 hours వరకు మాకు 40-50 kilometers అయితే అయిపోతుంది సార్. ఓకే. అందుకని అక్కడ ఎప్పుడైనా వాటర్ లో తడవడం గానీ వర్షంలో తడవడం గానీ మీరు ఎప్పుడైనా వాటర్ సర్వీస్ చేయడం ఫుల్ చేశారా? ఫుల్ అట్లా ఎప్పుడు కడుగుతా ఉంటారా? అందుకని అట్లా సార్. మేము వీక్లీ అయినా కంపల్సరీ బాగా చేస్తున్నాను. ఓకే. ఎందుకు అట్లా వీక్లీ? వీక్లీ అంటే మాకు మంచిగా ఉండాలి కదా సార్. వీక్లీ అనేది రోడ్ పంటి వెళ్ళగానే వాళ్ళని చూస్తే మంచిగా ఉండాలి కదా. రాలేదు సార్ మాకు. ఇప్పుడు అంటే ఇది డిజిటల్ మీటర్ కదా, సో ఈ డిజిటల్ మీటర్ ఆగిపోవడం గానీ అలాంటిది వాచ్ చేసినప్పుడు వాచ్ చేయకుండా వర్షంలో తడిచిన తడవకుండా మాకు ఇలాంటి ప్రాబ్లం రాలేదు. అసలు మీరు వర్షంలో కూడా తడుపుతారా దీన్ని? కంపల్సరీ. అప్పుడు ప్రాబ్లం రాలేదు? రాలేదు. సో వర్షంలో తడిపినా మీకు ఎట్లాంటి ప్రాబ్లం రాలేదు? రాలేదు. అంటే బ్యాటరీ తడవడం అట్లాంటప్పుడు కూడా ఏం ప్రాబ్లం రాలేదు సార్ ఇప్పటికైతే? ఇప్పుడు ఈ మట్టుకు అయితే మేము వర్షంలో తడిచినా మేము వాచ్ చేసినప్పుడు అయినా కానీ బ్యాటరీకి అన్ని తెలుస్తున్నాడు కానీ ప్రాబ్లం అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఈ ఫ్యూచర్ చెప్పలేము. ఫ్యూచర్ రాలేదు అనుకో. ఈ వెహికల్ ఎందుకు కొన్నారు? బెన్లింగ్ నుంచే ఎందుకు కొన్నారు? ఇప్పుడు ఇది కొనేటప్పుడు మీరు ఉన్నారా? నేను లేను. ఇప్పుడు మీరు లేరు. వాళ్ళు కొంటే మీరు జస్ట్ యూజ్ చేయడం మాత్రం జరిగింది. సో ఓవరాల్ గా ఈ వెహికల్ కాకుండా ఇంకేదైనా ఎలక్ట్రికల్ వెహికల్ మీరు డ్రైవ్ చేస్తారా? చేయలేదు. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ డ్రైవ్ చేస్తారు. ఇది మీకు బెస్ట్ అనిపించింది? అంటే ఇప్పుడు మీకు సీట్ మరీ అంత ఎక్కువ లేదు కదా, మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం సీట్ కొంచెం తక్కువగానే ఉంది. లెంత్ తక్కువ ఉంది. మీకు అది ప్రాబ్లం అనిపించలేదా? ప్రాబ్లం ఏమి అనిపించలేదు సార్. ఇప్పుడు ఈ సీట్ పైన ఇప్పటికైనా ముగ్గురు వెళ్ళిపోతాం. ముగ్గురు వెళ్ళిపోతారా? ముగ్గురు మీద ఆగినప్పుడు మీకు రేంజ్ తగ్గుతుంది కదా? ఆ రేంజ్ ఏం తగ్గలేదు. మాకు వెయిట్ ఎంత ఇస్తే అంత కెపాసిటీ స్పీడ్ ఎక్కువ వెళ్తుంది. మాకు స్పీడ్ ఎక్కువ వెళ్తుంది. సరే. అప్పుడు మీకు సస్పెన్షన్ బాగున్నట్టు అనిపిస్తుంది, అందుకోసం అట్లా అనిపిస్తుంటారు. యాక్చువల్ గా లోడ్ ఎక్కువ ఇస్తే మనకి రేంజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. తగ్గుతుంది కానీ సార్ మేము దాంతో వేరే బండితో కంపేర్ చేసినాం. మరి లోడ్ మేము 3 members కూర్చున్నప్పుడు ఇట్లా ఆ బండితో కంపేర్ చేస్తే దాంతో మళ్ళీ సహాయం చేస్తుంది. ఓకే. ఈ వెహికల్ ఎవరైనా కొనాలి అనుకుంటే సో వాళ్ళకి ఈ వెహికల్ మీరు సజెస్ట్ చేస్తారు? కొనమని సార్? ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లోకి చాలా కంపెనీలు వచ్చాయి, కొన్ని అసలు తెలియని కంపెనీలు కూడా వచ్చాయి అన్నమాట. సో ఇప్పుడు ఏది కొనాలనే ఒక డైనమాలో ఉన్నారు ప్రజలందరూ. ఏది కొనాలి ఏది కొనకూడదు అని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో అందుకోసం ఈ కస్టమర్ రివ్యూస్ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఇది అందులో నాన్ రిజిస్టర్డ్ మోడల్. సో నాన్ రిజిస్టర్డ్ మోడల్ అంటే చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు. సో ఈ నాన్ రిజిస్టర్డ్ మోడల్ మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది? మాకంటే రిజిస్టర్ లేకుండా కానీ ఇప్పటికైతే మాకు అప్పగా అక్కడక్కడ ట్రాఫిక్ లో ఇట్లా ఇబ్బంది ఏం లేదు. రిజిస్ట్రేషన్ పోలీసు వాళ్ళు ఇంతకుముందు ట్రాఫిక్ వాళ్ళు ఆపారు. ఆపినా కానీ సార్ మీకు ఏమైనా పేపర్స్ ఉంటే మా పేపర్లు ఏం సార్ మీరు రిజిస్టర్ లేదని చెప్పేసి అయితే ఒకసారి అట్నీ కంప్లైంట్ చేసిండు. మీరు ఎక్కువ తిరుగుతున్నారంటే మా ఓనర్ చెప్తే మా ఓనర్ వాళ్ళు మాట్లాడేది కదా దాని గురించి. అంటే దీంట్లో అయితే జనరల్ గా మీకు ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే లైసెన్స్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సో ఏది అవసరం లేదు కాబట్టి హ్యాపీగా మన సైకిల్ తిప్పినట్టు తిప్పేస్తాయి. ఎంత టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది? టాప్ స్పీడ్ బైక్ తోటి కంపేర్ చేస్తే 60 సార్. 60 కంపేర్ చేస్తే కానీ మీకు దీంట్లో ఎంత వెళ్తుంది? ఇందులో అయితే మన మీటర్ లో 35 చూపిస్తుంది. 35 చూపిస్తుంది. మీకు 60 అంటే 50-60 మధ్యలో వెళ్తుంది. ఓకే. సో మొత్తం మీద ఇది సాటిస్ఫైడ్ అని చెప్పి. సో గైస్ ఇది చూసారు కదా ఇప్పటి వరకు కస్టమర్ రివ్యూ. సో వెయిట్ అయితే ఆల్మోస్ట్ 250 kgs అయితే వేసి తిప్పుతున్నారు. అది నాన్ రిజిస్టర్డ్. రిజిస్టర్ అయితే ఓకే. సో అది నాన్ రిజిస్టర్డ్ వెహికల్ లో 250 kgs వేస్తారంట. ఇంకా ఎక్కువ కూడా వేస్తారంట కొన్నిసార్లు. అయినా కానీ వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. మీకు ఆల్రెడీ ఫుటేజ్ కూడా చూపిస్తున్నాను. సో ఫుటేజ్ లో మీరు క్లియర్ గా చూడవచ్చు ఎక్కడైతే వెహికల్ అయితే డ్యామేజ్ అయితే ఏం లేదు. అండ్ సర్వీస్ పరంగా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని చెప్తున్నారు ఇక్కడ. అండ్ రేంజ్ కూడా పెద్దగా అయితే మాకేం తగ్గలేదు. ఒక 10 kilometers రేంజ్ అయితే తగ్గింది ఆఫ్టర్ 2 years తర్వాత. అండ్ మాకు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం మాకు రికవర్ అయిపోయిందని కూడా కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. ఇది రివ్యూ. అండ్ మీకు నచ్చినట్లయితే ఈ వెహికల్ ఖచ్చితంగా ఇలాంటి బెన్లింగ్ కి సంబంధించి ఈ వెహికలే కాదు, సో బెన్లింగ్ సంబంధించి మీరు ఏ వెహికల్ తీసుకోవాలన్నా సరే సో మీకు డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. సో మీరు కాంటాక్ట్ అయ్యి సో డీలర్ దగ్గర అయితే తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బై బై.